యోచన చె రైట్ సాక్షి న్యాయ వ్యవస్థలో పురుషాధిపత్య పురుషాధికత్య భారత న్యాయ వ్యవస్థలో పురుషుల ఆధికత్య వేలు వేలనుకుంది సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయ వ్యవస్థలో పురుషాధిక పురుషాధికత్యం ఎక్కువ ఉందట పురుషుల ఆధిపత్యం ఎక్కువ ఉందంట న్యాయవ్యస్థలు ఎవరు చెప్తాను సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు అవునా సార్ ఈ భారతదేశంలో ఇంకొక మీరు న్యాయస్థానంలో ఉన్నారు కదా అదే నేను భారత రాజ్యాంగాన్ని షాన్ సదిన కాదంటే మీరు ఈ దేశానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి నేను చెప్తున్నా సార్ అందరికీ సమన్యాయం అంటారు కదా సార్ మరి వాళ్ళ కేసులు పెడితేనేమో టేక్ ఓవర్ చేసి అరెస్టులు చేస్తారు సార్ మరి అదే పురుషులు పెడితే సమన్యాయం అప్పుడు అరెస్ట్ చేయరు సార్ ఇది ఎక్కడ న్యాయస్థానం సార్ అమ్మాయి పోయి ఇట్లా పోయి ఇట్లా జరిగింది అనగానే కన్నీళ్ళు మొత్తం రాగానే అరెస్టులు జరుగుతారు కదా అలా నిజా నిజాలు తెలుసుకోకుండా ఎస్ఐలు పోలీసు వచ్చి మొత్తం దౌర్జన్యానికి పాల్పడతారు కదా సమన్యాయం అంటారు కదా చట్టాలలో సమన్యాయం అంటారు కదా దానికి కూడా ఈ రి ఈ కులాల మతాలను తీసేరు ఆ ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా తీసేరు అందరికీ సమన్యాయం చేయర్రీ సమన్యాయం అని మాటలే కాదు సార్ న్యాయ వ్యవస్థను కాపాడు రి సార్ ఈ ముచ్చట్లు మేము విని విని మా సౌళ్ళల్లోకి వెళ్ళి రక్తాలు వస్తానై సార్ తెలిగింటి పాట అదేంది ఏంది పుట్టినరోజు అట్ట హిమాచల్లో అరవై ఆరు శాతం పోలింగ్ హిమాచల ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలలో అరవై ఆరు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది బీజేపీ కాంగ్రెస్ గెలుపుపై ఆ ధీమాగా ఉన్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల పది లక్షల ఉద్యోగాలు ఇండ్లకు నెలకి మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ హామీ ఇచ్చింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక ఆఖరి పోరాటం మెల్బోర్న్ లో నేడు ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్ల మధ్య టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ఆ స్టార్ స్పోర్ట్స్ ఒకటిలో ప్రసారం మంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది గుజరాత్ ఎన్నికల తర్వాతే గుజరాత్ ఎన్నికలు ముగిశాక డిసెంబర్ ఆరున లేదా ఏడున పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ ఉంటాయి పార్లమెంట్ల భజన అసెంబ్లీ అయినా పార్లమెంట్ అంటే పెద్దగా నాకైతే పార్లమెంట్ వ్యవస్థకు సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రచించిండో ఈ రాజ్యాంగాన్ని నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు మాత్రం అప్పుడు ఏ ఉద్దేశంతో రచించుకో అంబేద్కర్ ఒక్కడే కాదు అందులో ఉన్న ముసాయిదా కమిటీకి సంబంధించిన అందరూ కష్టపడరు ఒక్కల పేరే నేను మీదకి తీసుకురాను ఎందుకంటే అందరు కష్టపడితేనే సమీకృత ఫలితం అయితేనే అది జరిగింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న పార్లమెంట్ వ్యవస్థను ఇప్పుడున్న వాళ్ళు ఏంది భజనకే సరిపోతుంది అది ప్రజా సమస్యల ప్రశ్నించలేదు లేకపోతే వాకౌట్ చేసుడు లేకపోతే అది జరుగుడు ఇక ఇంటర్ఫీస్ గడువు ముప్పై వరకు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది అడుగడుగునా నిర్లక్ష్యమే తెలంగాణపై కేంద్రం అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు బీజేపీ టీఆర్ఎస్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఆయన బహిరంగ వందే భారత్ రైలు కూత పెట్టింది సికింద్రాబాద్ కాజీపేట విజయవాడ రూట్లలో ఈ రైలు నడపడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది ఇది అందుబాటులోకి వస్తే నాలుగు గంటలలో విజయవాడకు చేరుకోవచ్చు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది రైట్ ఇక బ్యానర్ ఐటమ్ పేదలను లోటీ చేసే